First, BSc second semester solid geometry grammar. In previous class we discussed parallel and perpendicular problems. In that topic we missed one model. Today I would like to discuss that model. Here the problem is find the equation of the plane containing the line x minus 1 into x minus 1 by 2 equal to y minus 2 by 3 equal to z minus 3 by 4 and parallel to the x axis. In previous class, we two models. What is the two lines in the same parallel to the x axis. అలాగే ఎట్ ద సేమ్ టైం ఒక లైన్ ఇచ్చి సిమెంట్రిక్ ఫామ్ లో కాకుండా ప్లేన్ ఈక్వేషన్ లో ఇచ్చి అది పర్పెండిక్యులర్ గా ఉండి ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చూసాం. ఈ రోజు ఏంటంటే మనకి ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. లైన్ ఈక్వేషన్ ఇచ్చేసి ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ అని చెప్తారు అన్నమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇండైరెక్ట్ గా మనకి ఏం చెప్తారంటే ఎక్స్ యాక్సిస్ అంటే మనకి వాటి యొక్క ప్లేన్ ఎలా ఉంటుంది, రియాల్స్ ఎలా ఉంటాయి, 1 0 0 కదా కోఆర్డినేట్స్. సో మనం దీన్ని యూజ్ చేసుకుని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ చేయాలి. ఆ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంట ఫార్ములా, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ b into y minus y1 plus c into z minus z1 equal to 0. So, మనకి ఇప్పుడు ఏం తెలుసు, లైన్ ఈక్వేషన్ ఇచ్చారు ఆల్రెడీ. మనకి లైన్ ఈక్వేషన్ లో మనకి సిమెట్రిక్ ఫామ్ లో నేను కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, x మైనస్ x1 బై l, y మైనస్ y1 బై m, z మైనస్ z1 బై n equal to ఇది సిమెట్రికల్ ఫామ్ కదా. సో ఇక్కడ మనకి ఏమవుతాయి, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ కదా, వన్ అంటే మనకి ఎక్స్ వన్ అంటే వన్, నెక్స్ట్ వై వన్ అంటే టూ, నెక్స్ట్ జెడ్ వన్ అంటే త్రీ. సో మనం ఈక్వేషన్ లో ఎక్స్ వన్ వై వన్ జెడ్ వన్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి మనకి ఇంకొక ఈక్వేషన్ కావాలి. ఏంట ఈక్వేషన్ అంటే డిఆర్ఎస్ నుంచి పాస్ అయ్యే ఏంటి, డిఆర్ఎస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏఎక్స్ వన్ ప్లస్ బి బై వన్ సిజ్ వన్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఏమవుతాయంటే మనకి ఇచ్చిన ఎల్ ఎం ఎన్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్ వై జెడ్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు ఇదొక ఈక్వేషన్ వన్ అవుతుంది, ఇది ఈక్వేషన్ టూ అనేది అవుతుంది. అలాగే మనకి ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ అన్నారు కాబట్టి దీని ద్వారా మనం ఒక ఈక్వేషన్ తెలుస్తుంది. అంటే ఏ ప్లస్ మనకి ఏమండి, ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్, బి వై అంటే జీరో కదా, సి జెడ్ వన్ ఈక్వల్ టు జీరో. సో మనకి ఏమవుతుంది, ప్లేన్ లో మనకు ఓన్లీ ఏ వాల్యూ అనేది వస్తుంది అనమాట. సో ఈ త్రీని మనం డిటర్మినేట్ చేసి ఫైండ్అవుట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సొల్యూషన్ given the line, ఏమి ఇచ్చారు మనకు లైన్ ఎక్స్ మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు వై మైనస్ టూ బై త్రీ జెడ్ మైనస్ త్రీ బై ఫోర్. సో మనకేం తెలుసు ఇప్పుడు, వీ నో దట్ ఈక్వేషన్ ఆఫ్ ద
time is formulation manki a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0. So manki x1 y1 z1 matrix ni cheppanu indilo venuga x1 y1 z1 so aa values ni substitute cheyandi x minus x1 ante manaki 1 plus b into y minus y1 value ante manaki 2 alage c into z minus z1 value ante manaki 3 dini equation manam solve so manaki ipudu em telusu where మనకి ఎల్ఎంఎల్ ఎల్లో ఎంఎల్ ద్వారా మనము ఒక ఈక్వేషన్ ని తీసుకుందాం ఏంటంటే 2 into a plus 3 into b plus 4 into c equal to 0 మన ఈక్వేషన్ లో ఏం చెప్తున్నారు ఈ లైన్ అనేది పారలల్ గా ఎక్స్ యాక్సిస్ అన్నమాట సో దీని ద్వారా కూడా మనం ఒక ఈక్వేషన్ తీసుకుందాం The line is parallel to x-axis. Like we have points around 1, 0, 0. Then we have the equation substitute as a plus 0 equal to 0. Then we have 3. So we have ఇప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ కలిపి 3 ఈక్వేషన్స్ ద్వారా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి నౌ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఏమవుతుంది మనకి ఎక్స్ మైనస్ మేము ఇక్కడ ఏ కోఎఫిషియెంట్స్ రాయండి తర్వాత బి కోఎఫిషియెంట్స్ రాయండి తర్వాత సి కోఎఫిషియెంట్స్ రాయండి ఏ కోఎఫిషియెంట్ అంటే మనకి ఎక్స్ మైనస్ 1 నెక్స్ట్ బి కోఎఫిషియెంట్ అంటే మనకి వై మైనస్ 2 నెక్స్ట్ సి కోఎఫిషియెంట్ అంటే మనకి జెడ్ మైనస్ 3 నెక్స్ట్ ఏ కోఎఫిషియెంట్ 2 3 4 అలాగే 1 0 0 ఈక్వల్ టు 0 మీరు ఈ మోడల్ అయినా చేయొచ్చు లేకపోతే ఏవైనా ఈక్వేషన్స్ తీసుకుని వాటిని సాల్వ్ చేసి ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుని ఎలా సాల్వ్ చేస్తారంటే ఏ బి సి అని తీసుకుంటా కదా అంటే ఫస్ట్ బి కోఎఫిషియెంట్ 3 4 1 3 అలాగే 0 1 సారీ 0 0 1 0 ఇలా అయినా చేయొచ్చు ఇలా అయినా చేయొచ్చు ఈ మెథడ్ అయితే కొంచెం సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇలా ఫాలో అవ్వండి మీకు ఇలా సింపుల్ గా ఉంటే ఈ ప్యాటర్న్ లో ఫాలో అవ్వండి సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తే x మైనస్ 1 ఇంటూ రో కాలం ని క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది ఫస్ట్ రో ఫస్ట్ కాలం ని క్లోజ్ చేస్తే 3 ఇంటూ 0 అలాగే 4 ఇంటూ 0 సో మనకి 0 మైనస్ 0 అలాగే మైనస్ y మైనస్ 2 ఇంటూ నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ని క్లోజ్ చేస్తే మనకి ఏమొస్తుంది 2 ఇంటూ 0 అలాగే మైనస్ 4 ఇంటూ 1 0 మైనస్ 4 నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ రో థర్డ్ కాలం ని క్లోజ్ చేయండి అప్పుడు ఏమొస్తుంది 2 ఇంటూ 0 మైనస్ 3 z మైనస్ 3 ఇంటూ 0 మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇప్పుడు ఏమవుతుంది 0 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఏ కదా సో 0 మైనస్ ఇక్కడ 0 తో చేస్తే 0 మైనస్ 4 ప్లస్ 4 వై నెక్స్ట్ మైనస్
minus into minus 2 m of the minus 2 plus 2 plus 2 into minus 4 m of the minus 8 next 0 alage minus 3 minus 3 j alage minus minus plus plus 9 equal to 0 minus 3 j minus 9 so manaki pre equation em ochindi minus 3 j alage minus 8 lo nunchi plus 9 tesesthe manaki plus 1 equal to 0 which is required plane equation మీరు అబ్జర్వ్ చేస్తే మనకి parallel to the x axis అన్నారు కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లేన్ ఈక్వేషన్ మనకి ఏం రాలేదు x వాల్యూ అనేది రాలేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y axis అన్నారు అనుకోండి మనకి y టర్మ్ అనేది రాదు z axis అంటే మనకి z టర్మ్ అనేది రాదన్నమాట సో విచ్ ఇస్ రిక్వైర్డ్ ప్లేన్ ఈక్వేషన్ ఏం చేసాం మనం మనకి ఒక ఫార్ములా తెలుసు ఏంటి ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనేది తెలుసు a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 equal to 0 మనకి x1 y1 z1 వాల్యూస్ ఆల్రెడీ తెలుసు ఈక్వేషన్ లో లైన్ ఈక్వేషన్ లో ఉన్న x1 y1 z1 వాల్యూస్ ని మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది అన్నమాట అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన ఎల్ఎంఎన్ వాల్యూ అంటే మనకి సిమెట్రిక్ ఫామ్ లో ఉన్న ఎల్ఎంఎన్ వాల్యూస్ ద్వారా మనకి ఒక లైన్ ఈక్వేషన్ అనేది తీసుకుంటాం సో మనకి ఇక్కడ ఎల్ఎంఎన్ వాల్యూ ఎంత 3a ప్లస్ 3 2a ప్లస్ 3b ప్లస్ 4c ఈక్వల్ టు 0 సో మనకి క్వశ్చన్ లో ఒక ఒకటి మెన్షన్ చేశారు ఏంటి పారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ అని చెప్పారు పారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ అంటే వాటి యొక్క కోఆర్డినేట్ యాక్సిస్ లో ఎక్స్ దగ్గర ఎలా ఉంటాయి పాయింట్స్ 1, 0, 0 కాబట్టి సో దాని ద్వారా మనం ఒక ఈక్వేషన్ అనేది తీసుకోగలం అది ఏంటంటే ఏ ప్లస్ జీరో ఈక్వల్ టు జీరో విచ్ ఈస్ ఈక్వేషన్ 3 సో నాకు ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజింగ్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాను మనకి ఏమవుతుంది అప్పుడు ఏబిసి కోఎఫిషియెంట్స్ వేసుకుంటాం వాటర్ వెళ్ళి కోఎఫిషియెంట్స్ వేసుకుని ఈక్వల్ టు 0 జీరో అయినప్పుడు మనకి దాని ద్వారా మనం ఇలా ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇలా మనం పారలల్ టు ద ఎక్స్ యాక్సిస్ ఇచ్చిన లేకపోతే పారలల్ టు ద వై యాక్సిస్ ఇచ్చిన కానీ సేమ్ ఇదే ప్రొసీజర్ అనేది ఫాలో అవుతాం నెక్స్ట్ నెక్స్ట్ మీరు ఇదే మోడల్లో వై యాక్సిస్ అలాగే జెడ్ యాక్సిస్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి ఈ టూ ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ కింద చేయండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కోప్లానర్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ కోప్లానర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా టూ లైన్స్ ఇచ్చారనుకోండి ఆ టూ లైన్స్ ని ఒక ప్లేన్ ఈక్వేషన్ లో కనుక టూ లైన్స్ ఉంటే మనకి ఏమైనా ఉండాలి కోప్లానర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక ప్లేన్ ఈక్వేషన్ ఉంది ఆ ప్లేన్ ఈక్వేషన్ లో టూ లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి ఇది లైన్ ఈక్వేషన్ కదా ఎలా అయినా చేయొచ్చు దానికి సో దీన్ని ఏమంటామంటే మనం కోప్లానర్ మనకి ఇందులో మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ లైన్స్ ఇస్తారు టూ లైన్స్ ఇచ్చి వాటి యొక్క ఇంటర్సెక్షన్ ఎక్కడైంది ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే టూ లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో వాటి యొక్క పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటారు అలాగే కోప్లానర్ అవుతుందా లేదా చెక్ చేయమంటారు అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కూడా మనకి చూపించుకుంటారు అన్నమాట సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి మనకి డయాగ్రామ్ లో ఎలా అయితే
two planes intersect avutayo aa intersect ayye point meda oka question alage plane antaru plane no teeyandi undi alage coplanar ani chupinchukuntaru adi ee three points unnaka meer gurtu pettukonde indilo ee concept lo problems ela ichina meer simple ga solve cheyagalugutaru first idi important for your semester exam essay questions lo ichche chances untayi so meer clear ga concept gurtu pettukondi alage clear ga problem solve chestam step by step observe chesi meeku easy ga untundannamata so meer gurtu pettukovalsindi enti coplanar ante maniki point adugutaru ante ekkada intersect avutunnayi two planes sorry two lines anedi ekkada intersect avutunnayi లేకపోతే ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటారు సార్ టైమ్స్ ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తాం కోప్లానర్ ఇచ్చిన టూ లైన్స్ అనేది కోప్లానర్ అవుతున్నాయా లేదా కోప్లానర్ ఇస్ నథింగ్ బట్ ఆ లైన్స్ అనేది ఈక్వల్ టు జీరో అవుతున్నాయా లేదా అలాగే మనకి ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ కూడా సమ్ టైమ్స్ అడుగుతారు సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం First problem in coplanar concept. Show that the line x minus 1 by 2 equal to y minus 2 by 3, z minus 3 by 4. Alage second line equation. x minus 2 by 3, y minus 3 by 4, alage z minus 4 by 5. Are coplanar. Find the point of intersection and the plane contained in the line. సో మనకి మీకు డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ ఏంటి మనకి ఇది ఒక ప్లేన్ అయితే టూ లైన్స్ ఉన్నాయి లైన్ ఎలాగైనా రిప్రజెంట్ చేయొచ్చు హారిజంటల్ లో కానీ వెర్టికల్ లో కానీ సో ఇంటర్సెక్ట్ అవుతా అని చెప్తాను కాబట్టి ఇలా జనరల్ మీద తీసుకున్నాం సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఇక్కడ మళ్ళీ ఏం ఫైండ్ అవుట్ చేయమంటారు ఫస్ట్ కోప్లానర్ అని చూపించాలి తర్వాత ఏం చూపించాలి ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఇంటర్సెక్షన్ చూపించాలి అలాగే ప్లేన్ ఈక్వేషన్ కూడా చూపించాలి తర్వాత ప్లేన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి సో ఈ త్రీ ఆ త్రీ కనుక స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తే మనకు ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది సమ్టైమ్స్ మనకి క్వశ్చన్స్ కోప్లానర్ అలాగే ఇంటర్సెప్టింగ్ ఎక్కడైతే ఇంటర్సెప్ట్ అవుతుందో ఆ పాయింట్ చూపించమంటారు ఎస్ఎస్ మాత్రం ఈ త్రీ పాయింట్స్ ద్వారా మనం అంటే ఈ త్రీ క్వశ్చన్లు అడుగుతారు అన్నమాట కోప్లానర్ చూపించమని అలాగే ఇంటర్సెప్ట్ అయ్యే పాయింట్ చూపించమంటారు అలాగే ప్లేన్ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయమంటారు సో ఇప్పుడు ప్రాబ్లమ్ చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం సొల్యూషన్ Given that ఏమి ఇచ్చారు మనకి ఫైవ్ వన్ లైన్ కదండి ప్లేన్ అయితే మనం ఫైవ్ వన్ లో తీసుకుంటాం లైన్ ఈక్వేషన్ అయితే మనం ఎల్ వన్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చారు ఎక్స్ మైనస్ వన్ బై టూ అలాగే వై మైనస్ టూ బై త్రీ జెడ్ మైనస్ త్రీ బై ఫోర్ నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు ఎక్స్ మైనస్ టూ బై త్రీ వై మైనస్ త్రీ బై ఫోర్ జెడ్ మైనస్ ఫోర్ బై ఫైవ్ సో మనకి దీన్ని ఈక్వల్ టు ఆర్ అనుకుంటాం తర్వాత ఎస్ అనుకుంటాం దీని ఈక్వేషన్ దీని ఈక్వేషన్ అంటే ఇది సిమెట్రిక్ ఫార్ములా ఉంది కదా మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ వై జెడ్ బై జెడ్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి ఒక ఆర్ వాల్యూ ఎస్ వాల్యూ అనేది వస్తాయి అవి ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అది ఏమి ఎగ్జిస్ట్ అవ్వాలి ఈక్వేషన్ అనేది ఈక్వల్ టు జీరో కావాలి సో అప్పుడు మనకి ఏముంటుంది కోప్లానర్ అనేది అవుతుంది సో దీన్ని సాల్వ్ చేద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం కంపేర్ చేస్తాం కదా ఎక్స్ మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు అప్పుడు మనక ఎక్స్ మైనస్ అవుతుంది సో దానికోసం నేను డైరెక్ట్గా వేసేస్తాను మీరు
మీరు సబ్జెక్ట్ చేయండి ఈ పాయింట్ ఆన్ ఈక్వేషన్ 1 ఇస్ ఎవర్ని p ఈక్వల్ టు 2 r మైనస్ 2 r ప్లస్ మైనస్ 1 ఇచ్చిన తర్వాత ప్లస్ 1 అలాగే 3 r ప్లస్ 2 అలాగే 4 r ప్లస్ 3 దీని ఈక్వేషన్ 3 అనుకుంటుంది ఈ పాయింట్స్ అన్నిటి నేను ఏమనుకున్నాను p అనుకుంటాను అలాగే సెకండ్ లైన్ ఈక్వేషన్ లో ఉన్న దాన్ని q అనుకుంటాను ఎనీ పాయింట్ ఆన్ ఈక్వేషన్ 2 ఈజ్ అందులో ఉన్న పాయింట్స్ ఏమనుకుంటా నేను q అనుకుంటాను సో అప్పుడు ఏమొస్తుంది మనకి 3s మైనస్ 1 ఇచ్చిన తర్వాత ప్లస్ 2 అలాగే 4s ప్లస్ 3 సైడ్ పడితే సారీ మైనస్ 3 సైడ్ పడితే ప్లస్ 3 నెక్స్ట్ 5s ప్లస్ 4 దీని ఈక్వేషన్ 4 అవుతుంది సో ఇప్పుడు మనం ఈ p ఈక్వల్ టు q చేస్తే మనకి r అట్ ద సేమ్ టైం s బ్యాలెన్స్ అనేది తెలుస్తుంది అన్నమాట సో దాని కోసం కంపేర్ చేయండి దెన్ p equal to q is chemically equivalent equal so 2r plus 1 minus equal to 3s plus 2 next 3r plus 2 equal to 4s plus 3 అలాగే 5s 4r ప్లస్ 3 ఈక్వల్ టు 5s ప్లస్ 4 ఇప్పుడు ఏమవుతుంది 2r ఇటు సైడ్కి వస్తే మైనస్ 3s మైనస్ 2 ఇటు సైడ్కి వస్తే మైనస్ 1 ఈక్వల్ టు 0 దీని ఈక్వేషన్ 5 అనుకోండి నెక్స్ట్ 3s మైనస్ 4s మైనస్ 3 ఇటు సైడ్కి వస్తే మైనస్ 1 ఈక్వల్ టు 0 దీని ఈక్వేషన్ 6 అనుకోండి సో మనకి 4r మైనస్ 5 అని సైడ్ వస్తే మైనస్ 5 3r నుంచి మైనస్ 4 తీసేస్తే మనకి మైనస్ 1 ఈక్వల్ టు 0 దీని ఈక్వేషన్ 7 అనుకుంటుంది ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ద్వారా ఏ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎస్ ఆర్ ఎస్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం ఏవైనా టూ ఈక్వేషన్స్ తీసుకోండి అప్పుడు మనకి ఆర్ వాల్యూ అట్ ద సేమ్ టైం ఎస్ వాల్యూస్ అనేది వస్తాయి వచ్చిన తర్వాత ఏదైనా ఒక ఈ ఈక్వేషన్స్ లోని రెండు తీసుకుంటాం కదా ఇంకా ఒక ఈక్వేషన్ అనేది మిగిలిపోతుంది ఆ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు మనకి ఏమవుతుంది ఆ టూ లైన్స్ అనేవి కోప్లానర్ అవుతాయి సో మనకు ఒక పాయింట్ అనేది కంప్లీట్ అవుతుంది తర్వాత ఇంటర్సెక్టింగ్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇప్పుడు మీరు సాల్వ్ చేయడానికి ఫ్రమ్ 5 6 తీసుకోండి ఈక్వేషన్ 5 1 6 ఏమవుతాయి ఎస్ అలాగే కాన్స్టెంట్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఆ టూ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం ఫస్ట్ మనం 50 ఈక్వేషన్ తీసుకోండి 50 ఈక్వేషన్ మనం ఎస్ అలాగే అంత మైనస్ 3 మైనస్ 1 నెక్స్ట్ ఆర్ వాల్యూ 2 క్లోజ్ వాల్యూ మైనస్ 3 అలాగే నెక్స్ట్ 60 ఈక్వేషన్ లో
S value minus 4, constant value minus 1, alagi R value 3, 4. So, cross multiplication chesthe manaku em vastundi? R by minus 3 into minus 1 plus 3. Alagi minus 4 into minus 1, 4. Minus 4 equal to S into minus 1 into 3, minus 3. Alagi minus 1 into 2, minus 2. Ikkada minus untundi kada, plus 2. But equal to C by minus 8. Alagi minus 3 into minus 3 em untundi 9. Ikkada minus untundi kada, plus 9. So manaku ippudu R, S, C. Values em avutayi? R. 3 lo nunchi minus 4 teesesthe manaki minus 1. Alage S lo S value em avutundi? Minus 3 plus 2. Ante manaki em avutundi? Minus 1. Alage minus 8 lo nunchi 9. 9 lo nunchi minus 8 teesthe manaki minus 1. So manaki R value, S value, alage coefficient values anedi vachindi. So meeru ఏం తీసుకున్నారు 5 6 ఈక్వేషన్స్ తీసుకున్నారు కదా 17 ఈక్వేషన్ ని పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయండి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రావాలి ఆ యొక్క ఈక్వేషన్ అనేది ఈక్వల్ టు 0 అవుతే మనకి ఏమవుతుంది కోప్లానర్ అవుతుంది అన్నమాట సో సబ్స్టిట్యూటింగ్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి R, S, constant values in equation 7. अपने मोट मन की 4R minus 5S minus 1. 4R minus 5S minus 1 equal to 0. 4 minus 1 minus 5 into minus 1 minus 1 equal to 0. So, minus 4 plus 5 minus 1 equal to 0. Minus 5 plus 5 equal to 0. So, 0 equal to 0. Therefore, the lines are coplanar. Manam coplanar ani cheppalemu. ఇప్పుడు ఏం చూపించాలి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది చూపించాలి సో మనం ఆల్రెడీ ఒక పాయింట్స్ అనేది వచ్చింది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూస్ ఇన్ క్యూ సో మనకి దీని ద్వారా ఏం తెలుస్తుంది ఇవే ఇంటర్సెక్టింగ్ అయ్యే పాయింట్స్ అనమాట సో అదే రాయండి ఏం రాస్తారంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు find substituting R S values in the points of PQ. మనకి ఈ పాయింట్స్ అనేది ఆ P లో కానీ Q లో కానీ సబ్జెక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే పాయింట్స్ అనేది వస్తుంది అనమాట సో మీరు ఒకసారి చెక్ చేయండి చెక్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇవే పాయింట్స్ వస్తుంది సో మనకి ఏమవుతుందంటే ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ద పాయింట్ నౌ టు ఫైండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇట్ ఈస్ ఎనఫ్ టు షో ద ఎందుకంటే మనం ఆల్రెడీ వాటి ద్వారానే ఈ పాయింట్స్ అనేవి వచ్చినాయి కాబట్టి ఇదే ఏమవుతుంది ఇంటర్సెక్టింగ్ ఆఫ్ ద పాయింట్ లేకపోతే మీకు డౌట్ వస్తే కావాలంటే అందులో సబ్స్టిట్యూట్ చేయండి ఇందులో పీతో సబ్స్టిట్యూట్ చేసినా క్యూలో మనకి సబ్స్టిట్యూట్ చేసినా మనకి సేమ్ ఇవే పాయింట్స్ అనేది వస్తుంది అనమాట సో దాని మీద రాసినట్టు ఇట్ ఈస్ ఎనఫ్ టు సబ్స్టిట్యూట్ ఆర్ ఎస్ వాల్యూస్ ఇన్ పి అండ్ క్యూ Therefore, the intersecting point is m of 1 minus 1, minus 1, minus 1.
equation of the plane ane di chupiste mana problem ane ni solve avutundi. Ippudu ee point teeskonu mana substitute cheyadaniki edaina ok line equations teeskondi. First line equation teeskunna paraledu, lekapothe second line equation teeskunna paraledu. Appudu line equation తీసుకున్న తర్వాత కిందన్న lm value l1 m1 m1 value అలాగే second line equation లో ఉన్న l2 m2 values ని వేసుకొని మనం డెట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దాన్ని కూడా సాల్వ్ చేద్దాం. మనకి టు పాయింట్స్ అనేది అయ్యి ఏంటి కోఫ్లాన్ కనిపించాము ఎట్ ద సేమ్ టైం ఇంటర్సెక్టింగ్ అయ్యే పాయింట్ కూడా చూపించాం. ఇప్పుడు ఏం చూపించామా equation of the plane find out chesthe mana problem anedi solve avutundi. First line equation lo manaki em ichcharu abc coefficients x minus 1 y minus 2 alage z minus 3 line equation lo manaki l1 value anta 2 l1 m1 value 3 l1 value 4 alage l2 value 3 4 5 దీని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. ఏమవుతుంది x minus 1 into row first row first column into row second 3 into 5 15 minus 4 into 4 16 alage minus y minus 2 into second row second column into row second manaki 5 into 2 10 minus 3 into 4 minus 12 plus z minus 3 into మనకి ఏమవుతుంది థర్డ్ రో ని థర్డ్ కాలం ని క్లోజ్ చేస్తే 2 ఇంటూ 4 ఏమవుతుంది 8 మైనస్ 3 ఇంటూ 3 9 ఈక్వల్ టు 0. ఎక్స్ మైనస్ వై ఇంటూ మైనస్ 1 15 లో నుంచి 16 మైనస్ 16 చేస్తే అంటే మనకి మైనస్ 1 వస్తుంది. అలాగే వై మైనస్ 2 టెన్లో నుంచి మైనస్ ట్వెల్వ్ వరకు తీస్తే మనకి ఏమొస్తే మైనస్ టూ ప్లస్ జెడ్ మైనస్ త్రీ అలాగే మైనస్ వన్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ ఏమవుతుంది ఈక్వేషన్ అంట మైనస్ వన్తో సేమ్ ఉంటుంది మైనస్ ఎక్స్ ప్లస్ వన్ అలాగే మైనస్ 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 ఏమవుతుంది ప్లస్ టూ వై అలాగే మైనస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ టూ ఇంటూ మైనస్ టూ ఏమవుతుంది మైనస్ ఫోర్ అలాగే మైనస్ జెడ్ ఇంటూ మైనస్ వన్ ఏమవుతుంది మనకి మైనస్ జెడ్ అలాగే మైనస్ త్రీ ఇంటూ మైనస్ వన్ ఏమవుతుంది ప్లస్ త్రీ ఈక్వల్ టు జీరో. మైనస్ తో మల్టిప్లైతో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ పంపిస్తే ఎక్స్ మైనస్ వన్ మైనస్ టూ వై మైనస్ ప్లస్ ఫోర్ ప్లస్ జెడ్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో. సో ఎక్స్ మైనస్ టూ వై ప్లస్ షేర్ అలాగే మైనస్ వన్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ అంటే మనకి విచ్ ఈస్ రిక్వైర్డ్ ఈక్వేషన్. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో కోప్లానర్లో ప్రాబ్లమ్స్ అయినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇలా సాల్వ్ చేస్తే మనకి ఈజీగా క్లియర్ అవుతుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోప్లానర్ అని చూపించాలి. కోప్లానర్ అని చూపించిన తర్వాత పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకి వచ్చిన ఆర్ఎస్ వాల్యూస్ ఏమవుతాయంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అవుతాయి. అలాగే మనం ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ చూపించడానికి లైన్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇచ్చిన ఏదైనా లైన్ లైన్ వన్ అయినా పర్లేదు లైన్ టూ అయినా పర్లేదు అలాగే ఆ టూ లైన్స్ యొక్క ఎల్ఎంఎన్ వాల్యూస్ తీసుకుంటే మనకి కావాల్సిన రికార్డింగ్ క్వశ్చన్ అనేది వస్తుంది అనమాట.
next class lo next problem chuddam. Thank you, thank you one and all.